ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. కానీ ఇవాళ సిల్వర్ స్క్రీన్ లెజెండ్ నిజానికి పాలిటిక్స్లో కూడా తన ముద్ర వేసుకున్న ఒక చాలా అందమైన గొప్ప నటి. దక్షిణాది చిత్రాల్లో నటించడంతో పాటు అనేక సార్లు అనేక సందర్భాల్లో పోరాటాలు చేయాల్సిన టైంలో కూడా తను ముందుకొచ్చి చాలా ఉద్వేగంతో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడిన నాయకురాలు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే, నేను చెప్తున్నది మీ అందరికీ ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు, అందరికీ తెలిసిన కవిత గారు. కవిత గారి సినీ రంగ ప్రవేశంతో వందల చిత్రాల్లో నటించిన తర్వాత ఆవిడ పాలిటిక్స్లోకి రావడం, అండ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్రలో ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు రాజకీయంగా, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి తెలుసుకుందాం. కవిత గారు, వండర్ఫుల్ టు మీట్ యూ. చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని మనిద్రలో కూర్చోవడం నాకు హ్యాపీ. మామూలుగా మనిషిలో ఇద్దరు ఉంటారు, ఒక మనిషిలో ఎవరంటే కెమెరా ముందు ఒక మనిషి, కెమెరా వెనకాల ఒక మనిషి. కవిత గారు మాత్రం వెనకాల ఎలా ఉంటారో ముందు కూడా అంత ప్లెయిన్గా ఓపెన్గా ఒక చిన్న పిల్లతో మాట్లాడినట్టే ఉంటుంది మీతో మాట్లాడేటప్పుడు, నిజమా? అది మీరు చెప్తున్నారు. నేను నాకు రెండు రకాలుగా ఉండడం తెలియదు. ఒక నటిగా కెమెరా ముందు నటించడం తెలుసు, కెమెరా వెనకాల నటించడం నాకు తెలియదు. అది తెలియకే బహుశా మీరు చాలా చోట్ల చాలా ప్లెయిన్గా హాయిగా ఉంటారు, ఏదో చిన్నపిల్లలు దేవుడు తీసుకెళ్తున్నట్టు పిల్లలు ఆడుకుంటూ ఉంటే అలా మిమ్మల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అనిపిస్తుంది చూస్తే. ఫ్రమ్ వాట్ ఐ హెర్డ్ అబౌట్ యువర్ లైఫ్ అండి, తెలీదు. ఇవాళ మార్నింగే ఒక పెద్ద ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఎప్పుడు నాకు తెలీదు మీరు చెప్పండి అవునా ఇలాగా అని మీరు అడుగుతారు, అది చాలా నచ్చింది మీ దగ్గర. అన్నీ తెలుసున్న వాళ్ళకి ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది, నాకు ఏమీ తెలీదు అనుకున్న వాళ్ళు ప్రతిరోజు నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. జీవితం అనేది మనం చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాము, కానీ ఎవరు కూడా నాకు వచ్చు నేను అనే ఒక అహం ఉండడం తప్పు అనే దాని మీద ఆయన చాలా పెద్ద ఒక 8 ఇయర్స్ ఉంటాయి. సో మీకు అలా లేదమ్మా మీ దగ్గర అది చూశాను అంటే, లేదండి నేను ప్రతి క్షణం నేను మా పిల్లల దగ్గర నుంచి కానివ్వండి, మా పని వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, నేను వర్క్ చేసే చోట నా జూనియర్స్ దగ్గర కూడా నేను ఎన్నో నేర్చుకున్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. ఓ నేను ఇంత సీనియర్ ఆర్టిస్ట్, అన్నీ నాకే వచ్చు అన్నీ నాకే తెలుసు అని ఎప్పుడు అనుకోలేదండి అన్న. కవిత గారు, ఇలా ఉండడానికి కారణం ఎవరు, అంటే ఎవరు మీ మీద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లైఫ్లో? మా అమ్మగారు. అమ్మగారు ఎప్పటికైనా మా అమ్మగారు ఎప్పటికైనా ప్రపంచంలోని జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు, కనిపించని దేవుడు కనిపించే దేవుడు ఎవరంటే తల్లి అంటారు. బట్ దానికి ఐ సే మై మదర్ ఈస్ ద బెస్ట్ రోల్ మోడల్. అమ్మేనా ఫస్ట్ మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ కారణం? అన్నీ అమ్మగారు. అన్నీ అమ్మగారు. సో మీరు చాలా చిన్నప్పుడు వచ్చింది మీ ఫస్ట్ అవకాశం? నేను 11 ఇయర్స్. అదే, అందుకనే చదువులేదు. ఇప్పుడు సినిమాలు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఎవరు జాబ్ ఎవరు కాదు, అందరూ అంటారు మీరు అడగండి ఇవ్వకపోతే అప్పుడు చెప్పండి అని అంటారు. సో నా ఎడ్యుకేషన్ జరిగింది ఓన్లీ 6th స్టాండర్డ్, 6 పాస్ అయ్యాను. 7th 1 మంత్ అంతే వెళ్ళాను, ఆ తర్వాత మళ్ళీ స్కూల్ గేట్ కూడా నేను చూడలేదు. మిమ్మల్ని స్పాట్ చేసింది ఎవరు అంటే? అంటే యాక్చువల్గా అది ఎలా జరిగింది అని అంటే అనుకోలేదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, మేము పక్క విలేజ్ ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, ఏమనుకుంటాము భవానీ శ్రీ గారు ఇంత అందంగా ఉన్నారు, పచ్చలత గారు, రామారావు గారు, వీ అవర్ ఇమాజినేషన్ అలా ఉంటుంది. అవును, ఇప్పుడు నేను ఏదో పల్లెటూరులో పాడలు కడ కలెక్ట్ చేసి దాన్ని పిడకలు చేసుకొని గేదెల్ని ఏమంటారు గడ్డి మేపడానికి తీసుకెళ్ళి పల్లెటూరులోని పేడతో కలాపు చల్లి ముగ్గులేయడం, ఇదే మా లైఫ్. మా నేను పుట్టిన ఊర్లో మాకు కరెంటు కూడా లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు, స్కూల్ లేదు, రోడ్స్ లేవు, ఒక చిన్న కుగ్రామం అన్నమాట. అలాగా మా పేరెంట్స్ ఏంటంటే మనం ఎవరూ చదువుకోలేదు, నాన్నగారు అమ్మగారు చదువుకోలేదు, ఓన్లీ పెద్ద బాల శిక్ష, మన పిల్లల్ని చదివిద్దాము అని చెప్పి మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చి టైం బాగోకపోతే అన్నీ అలాగే ఉంటాయి. హైదరాబాద్కి వచ్చాము, ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు అనౌన్స్ చేశారు. ఓహో, మళ్ళీ దిక్కు తోచలేదు. సో మా కాంపౌండ్ చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం, మా కాంపౌండ్లో ఉన్నవాళ్ళు, అప్పుడు నేను మాతపాటి హనుమంతరావు గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేశారు, కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఆంజనేయులు, మనం
చెన్నై వలస వెళ్ళిపోదామని చెప్పి ఒక 10 ఫ్యామిలీస్ ఇది ప్రిజనర్స్ని పంపిస్తారు చూడండి. అంటే ట్రైన్లో ఒక ప్లాట్ఫామ్ లాగే ఉంటుంది అంతే, దాంట్లో మీ బట్టలు మూట మాత్రం పెట్టుకొని వాళ్ళు గూడ్స్ బండి అన్నమాట. అది మీ వీ వెంట అరౌండ్ 18 డేస్ ట్రావెల్ చేశాం. నవ్వకండి నేను ఏం చెప్తున్నానండి, అసలు షాకింగ్. 18 డేస్ వీ ట్రావెల్. వాడు ఎక్కడ ఆప్ చేస్తే వాళ్ళు ఇష్టం 2-3 అవర్స్ అంటే పాపం మా అమ్మగారు, మా అమ్మగారని కదా అక్కడ ఉన్న మేము వెళ్ళిన వాళ్ళందరూ, నాన్నగారు అందరూ మొత్తం ఫ్యామిలీ 10 ఫ్యామిలీస్. 10 ఫ్యామిలీస్ మీరు ఎక్కి గూడ్స్ బండి ఎక్కి 18 రోజుల పాటు ప్రయాణం చేశారు చెన్నైకి, మద్రాసు అంటారు అప్పుడు. ఎక్కడ ఆపితే అక్కడ ఇంకా కిరసనాయిల స్టవ్ తీసుకోవడము, ఏదో కొంచెం ముద్దపప్పు కొంచెం అన్నం వండి అది తినడము, ఇంకా ఏదో అలాగా స్నానాలు గీనాలు ఏదన్నా ప్లాట్ఫామ్లో ఆగితే చేయడం, ఏదో వీ స్ట్రగుల్డ్ అండ్ ఐ వాస్ టూ స్మాల్ ఎనీవే. స్ట్రగుల్ వెన్ టు చెన్నై. చెన్నై వెళ్ళి రంగరాజపురం వెళ్ళాము. అది మాకు తెలీదు అదంతా సినిమా వాళ్ళ ఏరియా అని, బట్ అక్కడ అద్దెకి తీసుకుని 30 రూపీస్ మా ఇంటి అద్ది. అక్కడ ఏంటంటే బేబీ రాణి అని ఒక చిన్న బేబీ ఆర్టిస్ట్ ఉండేది తెలుసు, వాళ్ళ నాన్నగారు అలాగే 10 పోర్షన్స్ కట్టారు, 1 రూమ్ పోర్షన్స్. మీరు పడుకోవాలంటే 6 బయట పడుకోవాలి, జస్ట్ యూ కెన్ కీప్ యువర్ థింగ్స్ అంటే ఒక బాత్రూమ్ సైజు ఉంటుంది రూము, అలాగే ఒక 10 హౌసెస్ అన్నమాట. అలాంటి ఇంట్లో ఉన్నాము. అది సినిమా వాళ్ళ ఏరియా కావడం వల్ల అందరు ఇంకా మీకు తెలుసుగా మాట్లాడుకుంటారా, ఏంటండి మీరేంటి హైదరాబాద్ నుంచి వచ్చారా, ఓకే ఆంజనేయులు గారు అది అని. సో పక్కన ప్రొడక్షన్ మేనేజర్స్ వాటెవర్ అందరూ ఉండి ఒకరోజు నన్ను మా నాన్నగారితో ఆయన మాట్లాడుతున్నారు, సడన్గా ఆంజనేయులు నీ కూతురా అని అడిగారు. అప్పుడే గవర్నమెంట్ స్కూల్ శారదా విద్యాలయంలో చదువుకున్నా. అప్పటికే కొంచెం మామూలు హైట్ అది వచ్చింది. ఐ వాజ్ అరౌండ్ 10 ఇయర్స్ చిన్నపిల్ల అప్పుడు, మరి 6th స్టాండర్డ్ చదువుతున్నా ఆల్రెడీ. ఐ వాజ్ ఇన్ 6th స్టాండర్డ్. సో అంటే యూనిఫామ్ అది ఏముండదు, ఫుల్గా నూనె రాసుకొని ఇంత పెద్ద జడ కట్టుకొని ఇంకా అస్సలు పక్క ఎర్రబాసు దిగు అలా ఉంటా ఉంటా కట్టి నిండా కాటుక ఇంత పెద్ద బొట్టు అలా అనమాట. చూస్తేనే తెలిసిపోతుంది అబ్బా ఏదో ఏ తాడేపల్లి కూడా భీమవరం నుంచి వచ్చింది అని అలాగా. సో ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వాజ్ అవర్ ఫ్యామిలీ వే ఆఫ్ లీడింగ్ లైఫ్. చూసి అవును మా అమ్మాయే అన్నారు. ఎందుకు అంటే చాలా బాగుంది అయ్యా, చాలా ఆర్టిస్టిక్ లక్షణాలు ఉన్నాయని. అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు మా నాన్నగారు ఏమి నాతో చెప్పలేదు. అంటే మా నాన్నగారు నవ్వే ఊరుకున్నారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి రేపు మీ అమ్మాయిని స్కూల్కి పంపించొద్దు, 11 సంవత్సరాల అమ్మాయి కోసం మేము చూస్తున్నాము, ఊరికే మనం కవితని ఆడిషన్కి తీసుకెళ్దాము అని అడిగారు ఆయన. మా అమ్మ మా నాన్నగారు ఈడేదో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, మనం ఊరుగానే ఊరు వచ్చాము, అసలు వీడు మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాడు ఏం చేస్తాడు, అసలు సరిగ్గా దాన్ని చూసాడా లేదా, బక్కగా ఎముకలు గూడుతో ఉంది అది నల్లగా, నా కూతురు ఇంత దరిద్రంగా ఉంది ఇంత చండాలంగా ఉంది, అసలు హీరోయిన్స్ అంటే ఎంత అందంగా ఉంటారు, నా కూతురు హీరోయిన్ అంటాడేంటి అని అంటే మా నాన్నగారు పోనీలే అడిగాడు కదా వెళ్దాము అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఏడుపు నేను రాను అని, ఎందుకంటే వాళ్ళంత అందంగా ఉంటారు అందరూ, నేను ఇలా ఉన్నాను నన్ను మీరు తీసుకొని వెళ్ళి అవమానిస్తున్నారు అక్కడికి అంటే. అరౌండ్ 700-800 అమ్మాయిలకి ఆడిషన్ జరిగింది వాసు స్టూడియోస్లో. వావ్, చెన్నై 800 అమ్మాయిల మధ్య 700-800. మీకు అర్థమవుతున్నా ఏం జరుగుతుంది ఆ టైంలో? ఏమీ తెలియదు, ఊరికే అమ్మవాళ్ళు ఏదో తీసుకెళ్ళారు. ఫస్ట్ టైం క్యూ వేరే, రేషన్ షాప్లో లాగా క్యూ, అందరికీ ఒక కుర్చీస్ బంచ్ బై బంచ్, 100-100 గర్ల్స్ తత్మా గర్ల్స్ అంతా ఊరికే చెట్ల కింద కూర్చొని మేకప్ రూమ్స్లో అట్లా ఉన్నామన్నమాట. నా టర్న్ వచ్చేటప్పటికి మార్నింగ్ 6 o'clock తీసుకెళ్లారు, నా టర్న్ నైట్ 8 o'clock వచ్చింది. అమ్మను పెట్టుకొని ఉన్నాను, డైరెక్టర్ గారు పిలిచి, డైరెక్టర్ శ్రీధర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనసే మందిరం, పెళ్లి కానుక, హిందీలో దిల్లేక్ మందిర్, జయలలిత గారిని, హేమమాలిని గారిని, అమితాబ్ బచ్చన్ గారిని, హేమల్ని ఆయన పరిచయం చేసి పరిచయం చేసిన ముత్తురామన్, మురళి, అదే కార్తీక్,
తర్వాత పద్మప్రియ, కాంచన గారు, వెనరాడయ్య మూర్తి, వెనరాడ నిర్మల, నేను చెప్పుకుంటూ పోతే ఆయన లిస్ట్ చాలా ఉంది. వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ అన్నమాట. పిలిచి తమిళ్ తెలియమా అన్నారు, తెలుగా అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నాకు ఇష్టం లేదు అన్నా, నవ్వి సరే సరే అని నాకు ఆడిషన్ తీసి పంపించేశారు. అమ్మయ్యా తప్పించుకున్నామని వచ్చాను. చూస్తే 4-5 డేస్ తర్వాత నేను స్కూల్ నుంచి వస్తే మా ఇంటి బయట అంబాసిడర్ నిలబడింది. ఆ రోజుల్లో అంబాసిడర్ ఒక ఇంటి ముందు నిలబడిందంటే అదొక పెద్ద విచిత్రం. ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరూ కారు చుట్టూ ఉంటారు. అంటే కారు అనేది అప్పట్లో అంత ప్రెస్టీజియస్ ఇష్యూ అన్నమాట. ఏంటి మన ఇంటికి ఓకే నేను సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పడానికి వచ్చారు అనుకున్నా. ఇంటికి వచ్చి చూస్తే నాకు ఒక ఫ్లవర్ బాస్కెట్, స్వీట్స్ అన్నీ తీసుకొని వచ్చారు. ఏంటి అంటే సెలెక్ట్ అయ్యావు, ఎలా ఉంటుంది? అసలు ఆ షాక్లోంచి నాకు తేరుకోవడానికి ఒక 2 డేస్ పట్టింది. ఏం చేశారు ఆ ఫోటోషూట్ ఆడిషన్ లాగా ఎలాగా? ఏం లేదు, నన్ను ఏం చేయమన్నారు, ఇటు నుంచి అటునాడు అమ్మన్నారు, అటు నుంచి ఇటునాడు అన్నారు, స్ట్రైట్గా నడుచుకుంటూ రమ్మన్నారు. ఈ ప్రొఫైల్ ఫోటో, ఈ సైడ్ ఒక ఫోటో, ఈ సైడ్ ఒక ఫోటో, స్ట్రైట్ ఫోటో ఒకటి తీశారు. అంటే వీడియో తీశారు. అంటే ఇప్పుడులాగా కాదు కదా, అప్పుడంతా ఆ ఫిల్మ్ కడిగి ఎడిట్ చేసి ఒక్కొక్కటి వాళ్ళు వేసుకొని చూడాలి. అందుకు 4 రోజులు పట్టింది అన్నమాట. సో ఏంటంటే ఈస్ట్మన్ కలర్, టైటిల్ రోల్ ఓ మంజు, అండ్ డైరెక్టర్ శ్రీధర్ సార్, పంజో అరుణాచలం గారు, అండ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు. అంటే ఒక ఇండస్ట్రీలోనే హేమ హేమిల్ లాంటి ఒక గొప్ప టీం మధ్యలో ఒక చిన్న పాప ఉంది అక్కడ, ఏమీ తెలీదు. అండ్ నా కాస్ట్యూమ్స్ శ్రీధర్ గారి వైఫ్ డిజైన్ చేసి స్లిప్పర్స్ దగ్గర నుంచి హెయిర్ క్లిప్ వరకు, ఇయర్ రింగ్స్ నుంచి వాచ్ వరకు యుఎస్ నుంచి వచ్చింది. వావ్, బట్ రావడం ఇంత పెద్ద ఆపర్చునిటీ రావడం రేర్ అండి. అప్పుడు యుఎస్ జ్యువెలరీ నాకు పెద్ద, ఇప్పుడు మీకు వాటి విలువ తెలిస్తేనే మీకు తెలుస్తుంది. ఐ వాజ్ టోటలీ లైక్ ఎ బ్లాంక్ యాసెట్. నాకు లైఫే తెలీదు, కెమెరా తెలీదు, లైట్ తెలీదు, మేకప్ తెలీదు, ఏమీ తెలీదు. ఎవ్రీథింగ్ అంటే నాకు ఒకలాంటి ఒక ఇల్యూషన్ వరల్డ్లో ఉండిపోయాను నేను. ఆ సినిమా రిలీజ్ అవ్వడము నాకు ఎక్కడ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే, నేను హైదరాబాద్లో డాక్టర్ బాబు షూటింగ్లో జయలలిత గారు, శోభన్ బాబు గారు ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు మా అమ్మగారు తీసుకెళ్లారు. అందరూ ఆటోగ్రాఫ్లు తీసుకుంటుంటే నేను కూడా వెళ్ళి నా నోట్బుక్ తీసుకెళ్ళి శోభన్ బాబు గారికి, జయలలిత గారికి ఇచ్చాను. ఇస్తే ఇద్దరు సంతకాలు పెట్టారు. ఆవిడ చక్కగా నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక ఫోటో తీసుకుంటారు. ఉందా ఫోటో? అమ్మ దగ్గర ఉండాలి అవన్నీ ఎప్పుడో కదా. ఐ వాజ్ అబౌట్ 7 to 8 years. సో అది నాకేంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు, నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను కుట్రాలంలో షూటింగ్ జరుగుతుంటే ఒక 10 మంది అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. నన్ను నాకు అస్సలు అందరినీ చూశాను, ఏదో చెప్తున్నారంటే పెద్ద హీరోయిన్ అయిపోయావు, సినిమా హీరోయిన్ కదా ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు ఇవ్వు అన్నారు. ఫస్ట్ నేను నా సొంతగా ఆటోగ్రాఫ్ పెట్టేటప్పుడైతే నాకు యు కాంట్ బిలీవ్ ఇట్, అంత హ్యాపీనెస్ అన్నమాట. ఆ పిక్చర్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అవును. ఏమేమి డ్రెస్ ఇచ్చారు మీకు? లంగా ఉండేలా ఎక్కువ? నో, కంప్లీట్లీ షీఈస్ అమెరికన్ గర్ల్. స్విమ్ సూటు, హార్స్ రైడింగ్, నైట్ అవన్నీ నేర్పించారా? అన్ని ఆ డ్రెస్, హార్స్ రైడింగ్ గిండి రేస్ కోర్స్లో నేర్పించారు, అండ్ స్విమ్మింగ్ సితారా హోటల్లో. మీ హీరో వాజ్ శేఖర్. శేఖర్ హీఈస్ ఆల్రెడీ ఆర్టిస్ట్. అప్పటికి ఆల్రెడీ ఆర్టిస్ట్.
అయ్యప్ప స్వామి ఆ సినిమాలన్నీ తను హీరోగా చేశాడు. నాకు ఫస్ట్ మూవీ అన్నమాట. జయలలిత గారు చర్చ్ పార్క్లో చదివారు అని చెప్పి నాకు ఆ చర్చ్ పార్క్ యూనిఫామ్ వేశారు. అదృష్టం ఏంటంటే మా పిల్లలు అదే స్కూల్లో చదవాలి అని చెప్పి అదే యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్పి మా ఇద్దరు పాపల్ని నేను చర్చ్ పార్క్లోనే చదివించా. 14 ఇయర్స్ ఓ మంజులో నేను వేసుకున్న యూనిఫామ్ మా ఇద్దరు డాటర్స్ 14 ఇయర్స్ వేసుకున్నాను. దట్ వాజ్ మై లైఫ్ అంబిషన్. అండ్ అక్కడ భాష మరి లాంగ్వేజ్ డైలాగ్స్ అవి డైలాగ్స్ తెలుగులో రాసుకునేదాన్ని చెప్పేదాన్ని. మీకు చెప్పాల్సినది ఒకటి ఉంది, ఈ రోజులకి ఆ రోజులకి తేడా ఏంటనేది. నన్ను శ్రీధర్ గారి ఇంటికి పిలిపించి డబ్బింగ్ నువ్వే చెప్పాలి అన్నారు. అంటే ఏంటండి అని అడిగా. నీ గొంతు నువ్వు ఇవ్వాలి, షూటింగ్లో నువ్వు మాట్లాడినవన్నీ తమిళ్లో నువ్వే చెప్పాలి సార్. అక్కడే నాకు ప్రాణం పోయి మాట్లాడాను. నాకు పొట్ట కోస్తే ఒక అక్షరం ఒక్క రాదు. నేను ఎలాగండి మాట్లాడగలను అంటే నువ్వు మాట్లాడగలవు. అప్పుడు పి వాసు గారు అసిస్టెంట్ డైరెక్టర్. సరే, పి వాసు గారు సంతాన భారతి ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్, అప్పుడు ఆయన కో డైరెక్టర్. వాళ్ళిద్దరు వచ్చి మేము నేర్పిస్తామని చెప్పి 1 మంత్ డబ్బింగ్ చెప్పాను. ఎంత వాళ్ళ ఓపికకి మీ ఓపికకి రెండింటికి జోహార్లు. ఎందుకంటే మామూలుగా తోసిపడేస్తారు కదా, ముడిచిడు ఇంక వెళ్ళానే ఇంకొకుండా ఇంకోళ్ళ వీళ్ళు తీసుకురండి వీళ్ళు కాకపోతే వాళ్ళు అలా అలా ఉండే పరిస్థితుల్లో అంత పర్టికులర్గా ఆయన చెప్పారంటే ఏంటో కారణం ఉంటుంది.